తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాల యొక్క గ్రూప్ అను జోన్ లేదు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా కేసీఆర్ బాటబట్టి కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కేవలం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం గదేస్తున్నది ఏ ప్రభుత్వమైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు రండి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు మంచి విషయం కోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆలోచన లేదు వాళ్ళకు ఈ ప్రభుత్వానికి కూడా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేదు ఇవ్వకుండా లీగల్ ఒపీనియన్ ఏం తీసుకుంటారంటే రేపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రెండు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఏ విధంగా దీన్ని రద్దు చేయించాలి ఎవరితో కోర్టులో పిటిషన్ వేయించాలి అయితే నోటిఫికేషన్ తప్పియాలి లేదు ఎగ్జామ్ పేపర్ లీక్ చేయాలి లేదు నియామక విషయాలు తప్పియాలి తప్పేసి ఎవరో ఒకరు కోర్టు పంపాలి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి ఇంతవరకు జరిగింది అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే చేస్తున్నది ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే చేస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు జీవో 29 ఇచ్చింది మళ్ళీ తిరిగి రద్దు కావడానికి ఇది ఇది ప్లాన్ ప్రకారం ఇచ్చారు ఇది మళ్ళీ విద్యార్థులు కొట్టుకోవాలి తనుకోవాలి లాడ్ చార్జ్ చేయాలి కోర్టుకు పోవాలి ఇది రద్దు చేయాలి ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినటువంటి ప్రయత్నం ఇది కానీ ఇటువంటి దుర్మార్గపు ఆలోచించి పాలకులు బయటికి రావాలి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది దీనిలో ఏం దొందు దొందే వీళ్ళు ఏం తేడా లేదు ఇద్దరు ఆ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అన్ని మొత్తం సర్వనాశనం చేసింది వీళ్ళు కదా చేసారు ఇవాళ కేసీఆర్ కొడుకు శుద్ధ పూస అన్నట్టు ఓ నిరుద్యోగం బ్రాండ్ అంబాసిడర్గా వివరిస్తున్నాయని సిగ్గుండాల కొంచెమైనా సకాలు ఉండాలండి కొంచెమన్నా మీ అయ్య వ్యవహారశాలి వల్లనే ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనం సర్వనాశనం అయిపోయింది ఒక్క నోటిఫికేషన్ చెప్పొచ్చివి అన్ని దొంగ నోటిఫికేషన్ ఇస్తేవి వాళ్ళ పుట్ట వాళ్ళు ఉసురు పోసుకున్న వాళ్ళది ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు ఉసురు కొట్టాయని పోయింది మీ అయ్య ఈ ఫార్మర్ లో పడినది ఇలా సేమ్ కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది నిరుద్యోగుల ఉసురు పట్టేనా పోదు వాళ్ళు కష్టపడ్డాడు కష్టపడి వాళ్ళు పైకి రావాలని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు మీ వ్యవహారశాల వల్లనే ఈ పరిస్థితి ఆపరించింది పేపర్ లీకేజ్ పేరుతోని దొంగ నోటిఫికేషన్ పేరుతోని కోర్టుల కేసు పేరుతోని నిరుద్యోగులను భవిష్యత్తు మొత్తం నాశనం చేసిన వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వచ్చింది ఇలా మీరు శుద్ధ పూసల లెక్క మీరు నిరుద్యోగులకు సపోర్ట్ గా మాట్లాడితే ఎవరు నమ్మరు ఈ రెండు పార్టీలను సేమ్ ఒకే ఘాటి ఒకే పద్దతిలో వ్యవహరిస్తున్నారు రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఇలా నిరుద్యోగులు బాధపడుతున్నారు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం వాళ్ళ మాయామాటల్లో మేము మోసపోయినా మేము కానీ ప్రభుత్వం వెంటనే దిగిరావాలి వెంటనే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి వాళ్ళ ఆవేదన వినాలి జీవో 29 పూర్తిగా రద్దు చేయాలి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వాళ్ళ కూడా న్యాయం చేయాల్సిందే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ జీవోను వెంటనే చిత్తబుట్లో వాడేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అవసరం అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసారు తప్పకుండా దీని మీద మాట్లాడమని చెప్పారు అవసరం అయితే ప్రభుత్వం ఈ విధంగా వివరిస్తే పక్క నేను కూడా అశోక్ నగర్ వెళ్తా ఈ మినిస్టర్ ఈ మినిస్టర్ తర్వాత అన్నారు ఇవన్నీ తర్వాత ఇవాళ నిరుద్యోగుల సమస్య వల్ల వాళ్ళ మీద లాడ్ చార్జ్ కంటే దుర్మార్గమైన లాడ్ చార్జ్ కంటే ఇంకా పెద్ద సమస్య లేదు ఎక్కడ ఆ లాడ్ చార్జ్ చూస్తే బాగా అనిపిస్తున్నది ఆ కొట్టు చూస్తే బాగా అనిపిస్తున్నది ఒక్క యువకుని 10 మంది పోలీసులు కలిసి కొడుతున్నారు ఒక్క యువకుని 10 మంది కలిసి కొడుతున్నారు ఒక అమ్మాయి భయపడకుండా రుక్తున్నారు పాపం షాపుల కలిగి పాంటర్ కలిగి గుంజేసి కొడుతున్నారు ఇవాళ ఇక్కడ అవసరం వస్తే తప్పకుండా నేను కూడా అశోక్ నగర్ వెళ్తా సమస్య జటిలంగా కూడా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విద్యార్థుల యొక్క ఆగ్రహవేశాలతో మీరు నాటకాలు ఆడకండి విద్యార్థులు తలుచుకుంటే నిరుద్యోగ తలుచుకుంటే రాజకీయాలే తారుమారైన ప్రభుత్వాలే తారుమారైన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాలతో డ్రామాలు ఆడద్దు వాళ్ళు చాలా ఆగ్రహవేశంగా ఉన్నారు ఈ అశోక్ నగర్ నుంచి ఉద్యమము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ యువకులు కూడా ఇండ్లలో ఉండే పరిస్థితి లేదు యువకులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద ఎక్కేటువంటి ప్రమాదం ఉంది ఇలా ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడే ప్రమాదం ఉంది నేను ప్రభుత్వానికి మళ్లీ సూచిస్తున్నా మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మంచి సూచన ఇస్తున్నాను ఇలా ఈ సమస్య జటిలం కాబోతున్నది ఏదో ఎగ్జామ్ కాగానే మళ్ళీ ఎవరింటి వాళ్ళు ఎవరు కూర్చోరు భారతీయ జనతా పార్టీ 100% ఈ నిరుద్యోగ యువకులకు అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళు భరోసా కల్పిస్తున్నాం మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంది అవసరం వస్తే నేను కూడా వస్తా అశోక్ నగర్కి వస్తా మీకు సంఘీభావం ప్రకటిస్తా మీతో పాటు నేను ఆందోళన చేస్తా ప్రభుత్వం దిగి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక మంచి ఆలోచనతోని ఒక మానవత్వంతో వ్యవహరించాల్సిందిగా
ఎవరైతే లాడ్ చార్జ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అరెస్ట్ చేసినటువంటి నిరుద్యోగ యువతరంతా కూడా మా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరూ కూడా వెంటనే బేషరతుగా విడుదల అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. టైం బట్టి పక్కా వెళ్తా నేను. 100% అవకాశం ఉంటే అవసరం ఉంటే పక్కా చూడడానికి వెళ్తా. దాని భయపడే ప్రసక్తి లేదు. హోమ్ మినిస్టర్ ఈయన మినిస్టర్ పోతాడా పోడా పక్కా 100% పోతాను. సామాన్య కార్యకర్తగా పోతాను నేను. లాడ్ చార్జ్ చూసి బాధ అనిపించి పోతున్నాను నేను. దాంతోపాటు మూసి విషయంలో ఇంతకుముందు కేసీఆర్ కొడుకు పీపీటీ పడుతున్నాడు. వాళ్ళ అయ్య గట్టే అసెంబ్లీలో కాళేశ్వరం పెట్టి పీపీటీ కుంభం ముంచేయండు, 1,50,000 కోట్లు ముంచేయండు. ఇప్పుడు మళ్ళా పీపీటీ పెట్టేయండి. వాళ్ళ అసెంబ్లీలో పెడితే ఈయన బయట పెట్టి చూపడుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారే మూసి విషయంలో మూసి ప్రక్షాళన ఒకసారి, మూసి సుందరీకరణ ఒకసారి, మూసి పునర్జీవం అని చెప్పండి. పునర్జీవం కాదు, వాళ్ళ జీవ మొత్తం వాళ్ళ జీవనదానం పోతుంటారు కదా. వాళ్ళు 11,000 ఇళ్లను కూల్చేసి 11,000 కుంపలు ముంచి ఇలా చేసేది చేయకుంటేంది. అలా ప్రజల కుంపలు ముంచి ప్రజల కోసమే చేస్తున్నట్టు ప్రభుత్వం నటించడం మంచిది కాదు. సాక్షాత్ అసెంబ్లీలోనే 150,000 కోట్ల రూపాయలతోని ఇలా మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం ప్రకటించింది. మూసి సుందరీకరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం అది 100% వాస్తవం. ఈ ట్విట్టర్ టిల్లు చెప్పినా ఇంకోటి చెప్పినా ఎవరు చెప్పినా వాస్తవం చెప్పింది వాస్తవం. ప్రభుత్వం చెప్పింది వాస్తవము. అనేక సందర్భాలు చెప్పారు అది. సరే మూసి పునర్జీవం అంటారా, సుందరీకరణ అంటారా, మూసి ప్రక్షాళన అంటారా. మేము మూసి ప్రక్షాళనకు పునర్జీవంకు వ్యతిరేకం కాదు, కానీ 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము వ్యతిరేకం. మేము ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తెచ్చుకుని ప్రజల మీద నచ్చిన భారం పెట్టడం మేము వ్యతిరేకం. గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ కమిషనర్ మ్యాచ్ కట్టేనది చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు. ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిషనర్ కలిసి అన్నది. మరి అలా అదే ప్రపంచ బ్యాంకు ముందు సాగిల పడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే ప్రపంచ బ్యాంకు ముందు సాగిల పడుతుంది. వాళ్ళ 150,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మేము వ్యతిరేకం.